ముందుకు వెళ్తున్న మన సభాధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అవర్వాది లక్ష్మీనారాయణ గారికి, అదేవిధంగా ఈరోజు మన సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ స్వామి గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గారికి, మల్లికార్జున గారికి, మరి ఆర్గనైజింగ్ సెక్రటరీ వేణుగుంత కళ్యాణ్ గుప్త గారికి, మరియు మహాసభ మహిళా విభాగ జనరల్ సెక్రటరీ అయిన శ్రీమతి కాజల్ సుష్మ గారికి, వేదికలంగా ఇచ్చిన ఇతర పెద్దలకు చింతల అభిమానులు గారు, మరి అదేవిధంగా పెద్దలందరూ ఉన్నారు వారందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసిన మీ నాకు తెలియజేస్తున్నాను. ఏదైనా ఒక అధికారం అనేది చేతిలో ఉంటే దానిని బట్టి మంచి కార్యక్రమాలు చేయడానికి గ్రామం ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో, గ్రామం ఎప్పుడైతే పటిష్టంగా ఉంటుందో, గ్రామంలో మంచినీరు, మురుగునీరు, ఎడ్యుకేషన్, హెల్త్, మరి ఆరోగ్యం ఇవన్నీ ఎప్పుడైతే పటిష్టంగా ఉంటాయో, అలానే ఏ ఊళ్ళో ఉన్న పల్లెవాళ్ళైనా ఈ రోజు మనతో ప్రతి క్షణం మనతో ఖర్చులో ఉండడానికి అవకాశం ఉంది. ఈ రకంగా మన నెట్వర్క్ బాగుంది కాబట్టి మనం ముఖ్యంగా ఆర్యవైశ్యం ఇప్పుడు కూడా సమాజ సేవ కోసం అంకితమై సమాజంలో నిస్వార్థంగా ముందుకు వెళ్ళి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కాబట్టి అనేక అన్నదాన సత్తాలు, అనేక నిత్యాన్నదాన సత్తాలతో పాటు వసతి గృహాలు ఇంతమంది రావడం కూడా నేను అమ్మవారి ఆశీస్సులతో మనందరం కూడా ముందు ఇంకా పెద్ద ఎత్తున సమాజానికి మేలుగా మంచి పేరు తెచ్చుకోవాలని నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ గారు, మన ముఖ్య అతిథి పెద్దలు స్వామి గౌడ్ గారు, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్, వేదికలో ఉన్న మహాసభ పెద్దలు, నా ముందున్న సోదరి సోదరిమణులు, మరి మొన్నటి ఉన్న తెలంగాణ రాష్ట్ర అధివేశ మహాసభటువంటి 4 సంవత్సరాలు గడిచింది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ఆర్యవైశ్య మాసం ఏర్పడిన తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు. అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ చైర్మన్ రాజేష్ గుప్త గారి గురించి మాట్లాడుతున్నాను. మరొకసారి తెలంగాణ మహాసభ అత్యంత మర్చిపోకుండా భావిస్తూ ఈ సన్మాన కార్యక్రమాన్ని గురించి అందరికీ భాష చెప్తూ వేదిక ముందు పెద్దందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం, సభకు నమస్కారం. మనందరూ తెలిసినటువంటి విషయమే, చాలా సంవత్సరాలుగా కూడా రాజకీయాల్లో మాకు కూడా ప్రాతినిధ్యం కావాలని అన్ని రాజకీయ పార్టీలు మమ్మల్ని గుర్తించాలి. ఎందుకంటే మనం ఏదో తప్పు చేస్తే కూడా అదే సర్పంచ్ తప్పు చేస్తే మా ఊరు సర్పంచ్ ఆమాజు తప్పు చేసింది అంటారు. ఒక ఆరు వయసులో మీరు తప్పు చేస్తే అన్ని వయసులో ఇంత తప్పు చేసింది కదా అంటారు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా రాజకీయ భవిష్యత్తు ఉందన్న విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి. కాబట్టి అనంతరం మనం సమాజానికి సేవ చేయాలి, ప్రజలకు సేవ చేయాలి ఉద్దేశంతో ఈరోజు మనం రాజకీయానికి రావడం, సర్పంచ్ గెలవడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడ కూడా తప్పు లేకుండా మిమ్మల్ని గెలిపించినటువంటి గ్రామ ప్రజలు కానీ ఈరోజు మీరు వైద్యులుగా ఉన్నందుకు గర్విస్తూ మీరు ఏదైతే సమావేశానికి వచ్చిందో వైద్య సమాజం పేరు కూడా ఖరాబ్ చేయకుండా ఉండే విధంగా మనం అడిగాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీరు తెలియజేస్తున్నాను. కాబట్టి మనమందరం కూడా మరొకసారి సమాజ సేవ కోసం అంకితం అయితూ ఇంకా చాలా మందికి రాజకీయ భవిష్యత్తు ఉందనే విషయాన్ని గమనించాలి. మీరు ఎంత మంచిగా గ్రామంలో సందర్శిస్తే అంత మంచిగా మీకు పేరు వస్తుంది. రేపు ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తూ తిరగదు. కాబట్టి మీరందరూ మన జాతి పేరులో ఈరోజు అక్కడ పేద పేద ఆర్యవేశం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చూసుకుంటా ఉంటుంది ఆర్యవేశ మహాసభ. అదేవిధంగా నిరుపేదలైనటువంటి ఆర్యవేశం కోసం వారికి ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి నిధులే కానీ విధులే కానీ హక్కుల కోసమే కానీ ఆర్యవేశం గత సర్పంచ్ ఎన్నికల్లో గెలిచినటువంటి సర్పంచ్ ప్రభుత్వ సర్పంచులకు మన తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ నిర్వహిస్తున్నటువంటి సన్మాన కార్యక్రమంలో నన్ను ముందుగా ఈ కార్యక్రమానికి కన్వీనర్గా నియమించినటువంటి అధ్యక్షులకు నా కృతజ్ఞతలు. నితిన్ గారికి, కొండమంత్రి గారు, మేనమంత్రి గారు, చిత్తగారు గారికి, రాజ్
ఉండడానికి ఈనాటి నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు ఆంగవర్ణానికి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి నమస్కారం. మన అన్నగారు మన సర్పంచులు గ్రామాల గ్రామ స్వరాజ్యానికి గ్రామ పెద్దలైనటువంటి సర్పంచులు ఉప సర్పంచులు గ్రామాలు ఇంత అభివృద్ధికే చేసి ఇంతమంది మన ఒడిశాలో గెలిచి పరిపాలన చేస్తున్నారంటే ప్రజలు మనం ఎంత గౌరవంగా ఉన్నది అనేటువంటి విషయం పెద్దలందరికీ కూడా తెలుసు. చేస్తే న్యాయపరంగా దాన్ని మంచిగా ఇంకా అభివృద్ధి చేసేటువంటి అవకాశాలుగా ఉంటే కనుక మీ అందరి వచ్చిన మీ అందరి నమస్కారాలు తెలుపుతూ అన్న చైర్మన్ గారు రావాలన్న కూడా దీన్ని కృషి చేసి రావాలని చెప్పని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. విద్యార్థి రాజన మండలి చైర్మన్ స్వామి గౌడ్ గారు, మనందరి నాయకుడు, పది రోజుల కార్యక్రమ ముఖ్య అతిథి పెద్దలు కోడి దామోదర్ గారు, వేదిక మీద పెద్దలు ఈ కార్యక్రమాన్ని గురించి చేసిన అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఇప్పటి వరకు గ్రామం ఎట్లా సురక్షితంగా ఉండాలంటే ఆయన చేయని ఎట్లా మన గెలిచిన సర్పంచులు ముందు ముందు ఏ కార్యక్రమాలు చేయాలని పెద్దలందరూ వివరించడం జరిగింది. ఉపాధ్యక్షులు, రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర కార్యదర్శ మహాసభ్యులు, ఇదివరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వారు రాష్ట్ర అధ్యక్షులుగా సేవలందించారు, రాష్ట్ర హైస్కూల్ అసోసియేషన్ అధ్యక్షులుగా సెలెక్ట్గా సేవలందించారు. మరి మనుషులతోటి మనుషుల అభివృద్ధికి అనేది సేవ చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మరి మనుషులను ఏకసారికి తీసుకొచ్చి ఎంతమంది రాష్ట్రం నుంచి తెలంగాణ నలుమూల నుంచి ఇంతమంది సర్పంచులు ఎన్నికై మరి ఇటువంటి సభ పెడుతున్నారంటే అది ఒక తెలంగాణ వైశ్య మహాసభకే సాధ్యమైంది. వేరే ఇతర సంఘాలు ఉన్న గౌరవనీయులు స్వామి గౌడ్ గారు, మరి పెద్దల సభ అధ్యక్షులు, మరి స్పీకర్ కంటే పెద్ద హోదా అయినా కూడా మనలో ఒక మనిషిగా మన వంటి అభిమానంతో ప్రతి మీటింగ్ వస్తున్న ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు స్వామి గౌడ్ గారికి మరి నమస్కారం తెలియజేస్తూ అలాగే పెద్దలందరూ చాలా మంది పెద్దలందరూ ఆ తెలంగాణ ఆదివాస మహాసభ కార్యరంగ సభ్యులకు వివిధ హోదాలు ఉన్న మహిళా పుష్ప శారద గారు కానీ పుష్ప గారు కానీ మల్లికార్జున గారు కానివ్వండి. మరి మొదటి శంషాబాద్ సర్పంచ్ పొడి చేసి మరి నియోజకవర్గం వరకు సర్పంచ్ కూడా సేవలు అందించాలని శంషాబాద్ తెలియకుంటారు. మరి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉండడం వల్ల ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు, సంపద గారు రాయకపోయారు, మరి విద్యుత్ వెంకటేశ్వర గారు, ప్రధాన కార్యదర్శి గౌరవ రోహిణి గారు ఈనాటి ప్రోగ్రాం కర్మీలను కోర్మీలను మిగతా పెద్దలందరూ వైశ్య నాయకులందరూ చాలా మందికి నమస్కారం తెలియజేస్తూ మరి చాలా సంతోషం. తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వచ్చినటువంటి పెద్దలు, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ అన్న కోరెడ్డి దామోదర్ గారు, ఆర్య వైశ్య మహాసభ అధ్యక్షులు, చాలా రోజుల నుంచి నేను ఏ సమావేశానికైనా ఒక మాట చెప్పాను, అందరూ అమరవాది లక్ష్మీనారాయణ అంటే నేను ఆయనను మానవతావాది లక్ష్మీనారాయణగా నేను సంబోధిస్తూ ఉంటాను. ఎందుకు అనంటే ఆర్య వైశ్య మహాసభ అంటే రాజవైశ్య మహాసభగా కాదు, ఇది మానవతావాదుల మహాసభగానే నేను దీన్ని గుర్తిస్తూ ఉంటాను.
ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా దూసుకుపోతున్న రాష్ట్రం భారతదేశంలో అభివృద్ధి రేట్లో నెంబర్ వన్ రాష్ట్రంగా దూసుకుపోతున్న రాష్ట్రం మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో గౌరవనీయులు అధ్యక్షులు అమరావతి లక్ష్మణయ్య గారు మరియు వారి కార్యవర్గ సభ్యులందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 67 మంది సర్పంచులు, 50 మంది ఉప సర్పంచులు, మరి ఇంతమంది వైశ్య కులంలో మొదటిసారి మరి ఇంతమంది సర్పంచులుగా ఉప సర్పంచులుగా సుమారు 140 మంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక కులంలో నాకు తెలిసినంత వరకు ఏ కులంలో కూడా రాష్ట్ర మొత్తంలో ఒక 140 మంది సర్పంచులు ఉప సర్పంచులు గెలిచిరనుకోను నేను. కాబట్టి ఇంత పెద్ద మొత్తంలో వైశ్యులు తెలంగాణ రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఉప సర్పంచులు సర్పంచులు గెలిపి 140 మంది అయ్యి ఈరోజు సన్మాన కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర మహాసభ వైశ్య మహాసభ ఆధ్వర్యంలో జరగడం చాలా శుభపరిణామం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి వీరందరూ కూడా సర్పంచులకు చాలా బాధ్యత ఉన్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానివ్వండి ఏది కూడా సర్పంచి అమలు చేయాలి. కాబట్టి గ్రామ అభివృద్ధి జరగాలంటే సర్పంచ్ మీద ఉంది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి గ్రామాలు మంచిగా ఉండాలని ఒక కొత్త చట్టం కూడా తీసుకురాబోతున్నారు. ఆ కొత్త చట్ట ప్రకారం మరి ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వేరే కులాలకు ఆదర్శంగా ఉండాలని, ప్రభుత్వ పథకాలన్నీ తూచా తప్పకుండా పాటించాలని, వాటిని అమలు చేయాలని కోరుతూ మరి ఇంత పెద్ద కార్యక్రమం రాష్ట్రం నలుమూల నుంచి ఇంతమంది సర్పంచులను మరి వైశ్యకుల నాయకులను దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చిన గౌరవనీయులు స్వామిగౌడ్ గారు తెలంగాణ రాష్ట్ర మండలి కౌన్సిల్ చైర్మన్ వారు ముఖ్యఅతిథిగా వచ్చారు. మరి వారికి మరి పెద్దలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర వైశ్య మహాసభకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే కాలంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వంలో అందరూ కూడా మరి ఇంప్లిమెంట్ చేసి ఇంకా భవిష్యత్తులో ఈ 140 మంది సర్పంచులు ఉప సర్పంచులు వచ్చే నాటికి 280 మంది కావాలని, సమాజంలో వేరే వాళ్ళను చూసి మరి వీళ్ళే ఆదర్శంగా ఒక సర్పంచులు ఉత్తమ సర్పంచులుగా రావాలని కోరుతూ మరి మళ్ళీ ఒకసారి మీ ద్వారా ఎన్నికైన సర్పంచులకు ఉప సర్పంచులకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తాం. మోదీ గారు ఇప్పుడు రాజకీయ పరంగా ఎదగడానికి ఆర్యవైశ్య మహాసభ ఎలా తోడ్పాటు అందిస్తారు? రాజకీయం అనేవండి ఒక కులం నుంచి ఒక కులం ఎంకరేజ్ చేస్తే రాజకీయ నాయకుడు కాదండి. వాళ్లకు సొంతగా అన్ని కులాలను కలుపుకొని అన్ని మతాలను కలుపుకొని ఒక సోషల్ సర్వీస్ చేస్తే రాజకీయ నాయకుడు ఎదుగుతారు. కానీ ఒక కులం సపోర్ట్ చేసినంత మాత్రం రాజకీయ నాయకుడు ఎదిగారు. ఏ రాజకీయ పార్టీ కానీ ఏ కులమైనా అందరి కులాలను అన్ని మతాలను కలుపుకొని సంఘసేవ చేసుకుంటూ సేవాభావంతో రాజకీయ నాయకుడు ఎదగాలి తప్ప ఒక కులపరంగా ఎదగదండి. ఇవాళ జరిగే సన్మాన కార్యక్రమంలో ఈ ద్వారా ఏమైనా స్పెషల్గా ఎజెండా ఎజెండా ఏం లేదండి. సర్పంచుల మొదటిసారి రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సర్పంచులు ఎన్నికయ్యారు కాబట్టి వాళ్ళని ఒక ఉత్సాహపరచినందుకు వాళ్ళని ప్రోత్సహించినందుకు ఈ తెలంగాణ రాష్ట్ర వైశ్య మహాసభ అధ్యక్షులు వాళ్ళు కూడా ఓహో మహాసభ ఉంది, మహాసభ అధ్యక్షులు ఉన్నారు, మా వెనుక సంఘం ఉన్నదని ఒక మంచి అభిప్రాయం కలిగేటందుకు ఒక ఉత్సాహం నింపటందుకే ఈ సన్మాన కార్యక్రమాలు అండి. దేశం సుభిక్షంగా ఉండాలి అని అంటే గ్రామ గ్రామాన అభివృద్ధి జరగాలి. ఎప్పుడైతే గ్రామ స్వరాజ్యం వస్తుందో అప్పుడు మాత్రమే దేశం కానివ్వండి రాష్ట్రం కానివ్వండి సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు సర్పంచులకు మా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం మేమందరం కలిసి ఈ సన్మానం చేయడానికి కారణం వారికి ఒక దిశ నిర్దేశం. మీరు ఎన్నుకున్నారు అంటే మీ గ్రామ ప్రజలందరూ కూడా మిమ్మల్ని ఎంతో నమ్మకంతో ఎన్నుకున్నారు. కాబట్టి మీరు ఆ గ్రామాన్ని ప్రతి ఒక్క విషయంలో కూడా మీ ఇల్లు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో అదే రకంగా గ్రామాన్ని అభివృద్ధి చరిచి మనం ఏదైతే ఒక ప్రతి చోట కూడా ఒక సామూహికంగా ఉంటాం. కులం అనే ఒక సామూహిక దానిలో మేము ఆర్యవైశ్యులం కాబట్టి ఆర్యవైశ్యుల తరఫున గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్ ఉప సర్పంచులకు కూడా ఈరోజు వెన్ను తట్టి మీ వెనకాల మేమున్నాం, మీకు అవసరానికి మేము ఉంటాం, కానీ మీరు మాత్రం మీ మీ పార్టీలతో మీ మీ యొక్క లోకల్లో ఉన్న ఎవరైతే ఎంఆర్ఓలు కానివ్వండి వారందరితో కూడా మంచి సత్సంబంధాలు పెంచుకొని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో
రాష్ట్ర రాజకీయాల్లోకి ఆర్యవైశ్య మహిళల్ని ప్రోత్సహించే అవకాశాలు ఏమైనా అట్లాంటివి ఉన్నాయి? చాలా మంది ఉన్నాయండి రాష్ట్ర రాజకీయాల్లో, నేను కూడా కంటెస్ట్ చేశాను. మీరు ఉన్నారు, నేను కూడా ఉన్నాను. చాలా అవసరం ఉంది కదా మీ ఇప్పుడు ఈ రోజు సామాజిక వర్గం నుంచి మహిళల పాత్ర ఉండాల్సిన మీ కాంట్రిబ్యూషన్ చాలా అవసరం ఉంది కదా, దీనికి సంబంధించి ప్రత్యేక ఎజెండా ఏమైనా పెట్టుకున్నారు అట్లా మహిళల్ని ప్రోత్సహించాలి? మాకు మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, అలానే ఈ రోజు 34 మంది సర్పంచ్లు ఎన్నికయ్యారు. ఎక్కడైతే 34 సర్పంచ్లు ఎన్నికయ్యారో ఇది ఒక మంచి శుభపరిణామం. ఈ మాకు ఒక 4 మా మున్సిపల్ చైర్మన్స్ కూడా ఉన్నారు మహిళలు. ఈ రకంగా రిజర్వేషన్ మూలంగా వచ్చే ప్రతి స్థానంలో కూడా మేము మా ప్రయత్నాన్ని కొనసాగిస్తూ మేమందరం కూడా ముందుకు వస్తున్నాం. గెలుపుకోవడం అనేది దైవాధీనం, కానీ మేమందరం కంటెస్ట్ చేసాం, చాలా మంది కంటెస్ట్ చేసాం. అదే రకంగా ఈరోజు సర్పంచ్ల్లో కూడా 34 మంది మన రాష్ట్రంలో గెలవడం జరిగింది మహిళలు. మహిళలకు కూడా ఈ యొక్క సన్మానంలో సమాన పాత్ర ఎందుకు ఇచ్చాము అని అంటే, మహిళలు కూడా ఒక సర్పంచ్గా వచ్చినప్పుడు భర్తచాటు భార్యలుగా ఉండకుండా వాళ్ళ యొక్క సొంతంగా ఆ యొక్క గ్రామాన్ని, ఒక మహిళకు తెలిసినంత వివరంగా వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు. గ్రామం ముఖ్యంగా ఒక మురుగునీరు కానివ్వండి, మంచినీరు కానివ్వండి, ఒక రోడ్డు కానివ్వండి, కరెంటు కానివ్వండి, అవసరాలు కానివ్వండి, పిల్లలకి వైద్యం, పెద్దలకు మరి రైతులకు అన్నీ కూడా మహిళకు బాగా తెలుస్తుంది. కాబట్టి మహిళలకు కూడా ఈరోజు సమానంగా మేము సన్మానం చేసి సమాన గౌరవాన్ని ఇచ్చాం, అదే రకంగా ముందుకు వెళ్తాం. ఆర్యవైశ్య మహిళా విభాగ్ జనరల్ సెక్రటరీ అన్నమాట. ఇక్కడ మహాసభ ఆధ్వర్యంలో సర్పంచులకి ఉప సర్పంచులకి సన్మాన కార్యక్రమం నడుస్తుంది. 120 మంది వైశ్యులే ఉన్నారు అంటే చాలా గొప్పగా ఉంది. వీళ్ళు వాళ్ళ ఊర్లో వచ్చే పనులన్నీ తెలుసుకొని ఆ ఊరిని బాగు చేసి నెక్స్ట్ టైం కూడా వీళ్ళే మాకు రావాలి అని కోరుకునే విధంగా వాళ్ళు మంచి సర్పంచులు ఉప సర్పంచులుగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇది కాకుండా నెక్స్ట్ పొజిషన్లో కూడా కార్పొరేషన్లు అయితే ఏంటి, డైరెక్టర్లు అయితే ఏంటి, ఏవైనా వైశ్యులకి తీసుకొచ్చుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. అందరూ మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను.